సో ఫ్రెండ్స్, మార్వెల్ ఫిల్మీ అప్డేట్స్ ఎపిసోడ్కి మీకు స్వాగతం. ఈ ఎపిసోడ్లోని లేటెస్ట్గా రాబోతున్న హాలీవుడ్ మూవీస్ అప్డేట్స్తో పాటు CCXP ఈవెంట్లోని MCU ప్యానెల్ గురించి వచ్చిన అప్డేట్స్, వేనమ్ 2 యొక్క క్యాస్టింగ్ అప్డేట్, అలాగే అవతార్ నుండి వచ్చిన కొత్త అప్డేట్, అలాగే MCU వెబ్ సిరీస్ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్, CCXP ఈవెంట్లో కెవిన్ ఫైగ్ MCU గురించి ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు డీటెయిల్గా ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే వేనమ్ 2 మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ యొక్క వర్కింగ్ అలాగే ఫిల్మింగ్ స్టార్ట్ అయిందని మీకు ఇదివరకే తెలిసే ఉంటుంది. అలాగే ఈ మూవీకి సంబంధించిన ప్లాట్ లీక్ గురించి కూడా మీ అందరికీ ఇదివరకే ఇన్ఫామ్ చేశాను. అయితే ఈ మూవీలోని రీసెంట్గా స్టీఫెన్ గ్రహాం క్యాస్టింగ్ కూడా కన్ఫర్మ్ అయింది. ఇతను కూడా ఒక ఫేమస్ యాక్టరే. అలాగే ఇతను రీసెంట్గా ఐరిస్ మ్యాన్ మూవీలో కూడా యాక్ట్ చేశాడు. అదే రీసెంట్గా మార్టిన్ స్కోరసీ తీసిన ఐరిస్ మ్యాన్ మూవీలో కూడా ఇతను యాక్ట్ చేశాడు. అలాగే ఇతను పైరట్స్ ఆఫ్ ది కెరేబియన్ సిరీస్లో కూడా యాక్ట్ చేశాడు. అయితే ఈ స్టీఫెన్ గ్రహం ఈ వేనమ్ 2 మూవీలో క్యాస్టింగ్ కన్ఫర్మ్ అయింది, కానీ ఏ క్యారెక్టర్ అనేది రివీల్ అవ్వలేదు. ఐ మీన్ పాజిటివా నెగిటివా లేకపోతే ఏ కామిక్ క్యారెక్టరా అనేది మాత్రం రివీల్ అవ్వలేదు. వస్తున్న రూమర్స్ ప్రకారం ఇతను ఈ మూవీలోని కార్నేజ్కి సపోర్టర్గా అతనికి హెల్ప్ ఎక్స్పెరిమెంట్ చేసిన డాక్టర్ క్యారెక్టర్లో కనిపిస్తాడని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. అలాగే ఈ మూవీ పార్ట్ 1 కన్నా బ్రూటల్గా ఉంటుందని కూడా ఇదివరకే డైరెక్టర్ యాండీ సర్కిస్ ద్వారా కన్ఫర్మ్ అయింది. ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్కి ఈ మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. అలాగే ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ అవుతుందని చెప్పి కూడా ఇదివరకే కన్ఫర్మ్ అయిపోయింది. ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే అవతార్ ఫ్యాన్స్ గురించి. యాక్చువల్గా ఇది ఫిల్మీ అప్డేట్ కాదు ఫ్రెండ్స్, కానీ మేజర్ అవతార్ ఫ్యాన్స్కి యూజ్ అవుతుంది ఈ న్యూస్. అదేంటంటే అవతార్కి అలాగే అవతార్ సీక్వెల్కి చాలా గ్యాప్ వచ్చింది. దాంతోపాటు ఇదివరకే ఈ మూవీ టీమ్ అవతార్ 2 అనేది 2020 ఎండింగ్కి కల్లా అయిపోతుందని చెప్పి అనుకున్నారు. అదే రిలీజ్ అయిపోతుందని అనుకున్నారు. కానీ ఈ మూవీలోని వర్క్ చాలా ఇంకా మిగిలి ఉంది. దాంతోపాటు విజువాలిటీ క్వాలిటీ పరంగా ఈ మూవీ 2021 వరకు పోస్ట్ పోన్ అయింది. సో ఫ్యాన్స్కి ఈ గ్యాప్ని కవర్ చేసి అలాగే సర్ప్రైజింగ్గా ఉండడం కోసం అవతార్ థీమ్ అంతా కూడా అవతార్ వీడియో గేమ్ని డిజైన్ చేస్తున్నారు. అవును ఫ్రెండ్స్, అవతార్ హై విజువాలిటీతో కూడుకున్న వీడియో గేమ్ అనేది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వబోతుంది. ఈ గేమ్ వర్క్, విజువాలిటీ, మోడింగ్ అంతా కూడా టైం పట్టడానికి ఒక 5 మంత్స్ అనేది మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ మంత్లోని మనకి ఈ గేమ్ గురించి ఫుల్ అప్డేట్స్ అలాగే రిలీజ్ డేట్ కూడా తెలియజేస్తామని తెలిపారు. ఈ గేమ్తో యూజ్ అనేది ఫ్యాన్స్కి మాత్రమే కాదు, అవతార్ 2 మూవీలో మనం చూడబోయే లొకేషన్ గురించి, కొంత స్క్రిప్ట్ థీమ్ అంతా కూడా మనం ఈ గేమ్లో కూడా చూస్తామని కూడా తెలిపారు. అలాగే ఇది హై విజువాలిటీతో కూడుకున్న వీడియో గేమ్ కాబట్టి ఆండ్రాయిడ్ మొబైల్స్లో అవ్వదు. ప్లేస్టేషన్లోని PS5లోని మనకి ఈ గేమ్ని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తున్నారు. సో మీరు అవతార్ ఫ్యాన్స్ అయితే ఈ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆ తర్వాత ఈ అప్డేట్ విషయానికి వస్తే మూన్ నైట్ అండ్ బ్లేడ్ క్యారెక్టర్ యొక్క MCU అప్డేట్ గురించి. యాక్చువల్గా మూన్ నైట్ వెబ్ సిరీస్ ఇదివరకే కన్ఫర్మ్ అయింది. దాంతోపాటు Phase 5లోని బ్లేడ్ మూవీ కూడా కన్ఫర్మ్ అయింది. సో మూన్ నైట్ వెబ్ సిరీస్లో మనం చూడబోయే స్టోరీ అంతా కూడా Phase 5లో రాబోయే మహర్షల అలీ బ్లేడ్ మూవీకి కనెక్ట్ అయి ఉంటుందని చెప్పి కన్ఫర్మ్ అయింది. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ క్రీపీ వైలెన్స్ R-rated తో ఉండాల్సిన కంటెంట్సే. సో బ్లేడ్ క్యారెక్టర్ గురించి మీ అందరికీ ఆల్మోస్ట్ ఇదివరకే వచ్చిన మూవీస్లో చూసి ఉంటారు. సో ఇలాంటి వైలెంట్ క్యారెక్టర్స్ కనెక్షన్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది MCUలోని. ఆ తర్వాత ఈ అప్డేట్ విషయానికి వస్తే MCU సెపరేట్గా అనౌన్స్ చేసిన వెబ్ సిరీస్లోని మూన్ నైట్, సిల్క్ అండ్ మిస్ మార్వెల్. యాక్చువల్గా ఈ మూడు వెబ్ సిరీస్ యొక్క వర్కింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా క్యాస్టింగ్ సెర్చ్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయడం మాత్రమే మిగిలింది. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ మూడు వెబ్ సిరీస్ యొక్క షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని చెప్పి కెవిన్ ఫైగ్ ఇదివరకే తెలిపారు. సో నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి షూటింగ్ అయిపోతే 2021 యొక్క ఎండింగ్కి లేకపోతే 2022 యొక్క స్టార్టింగ్లో ఈ మూడు వెబ్ సిరీస్ కూడా రిలీజ్ అవుతాయి డిస్నీ ప్లస్లో. మేబీ 2021లో ఉండకపోవచ్చు, ఎందుకంటే 2021లోని MCU నుండి 8 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. 4 వెబ్ సిరీస్, 4 మూవీస్గా వస్తున్నాయి 2021లో. ఆ తర్వాత ఈ అప్డేట్ విషయానికి వస్తే CCXP ఈవెంట్లోని MCU నుండి కెవిన్ ఫైగ్ అనౌన్స్ చేసిన ప్యానెల్ గురించి. ఈ 45 మినిట్స్ ఉన్న కెవిన్ ఫైగ్ ప్యానెల్ అనేది MCUలో రాబోతున్న బ్లాక్ విడో మూవీ గురించి, అలాగే ది ఎటర్నల్స్ మూవీ సంబంధించిన ఫుటేజ్ని రివీల్ చేశారు. అంటే ఆ 2 మూవీస్కి సంబంధించిన వీడియో క్లిప్స్ని రివీల్ చేశారు. ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ అలాగే వాండా విజన్ వెబ్ సిరీస్కి సంబంధించిన ఫొటోస్ని రివీల్ చేశారు. అలాగే ఆ క్లిప్స్కి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా వచ్చింది. మరి అదేంటో చూద్దాం. ముందుగా బ్లాక్ విడో మూవీకి సంబంధించి అయితే ఒక పోస్టర్తో పాటు 2 సీన్స్ని రివీల్ చేశారు. రేచల్ వేస్ ఈ మూవీలోని మెలినా క్యారెక్టర్లోని యాక్ట్ చేస్తుంది. ఆమెని మనం ఇదివరకే వచ్చిన టీజర్ ట్రైలర్లో కూడా చూసాం. అయితే ఈ సీన్లోని మెలినా అలాగే డేవిడ్ హార్బర్ రెడ్ గార్డియన్ కూడా ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్టు సీన్ రివీల్ చేశారు.
అంటే మ్యారేజ్ జరుగుతున్న సీన్ కాదు, ఆల్రెడీ వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయినట్టు మనకి ఆ సీన్ ని రివీల్ చేశారు ఈ ప్యానెల్ లో. అందుకే వాళ్ళిద్దరు బ్లాక్ విడో కి అలాగే ఎలినా బిలోవా కి ఫాదర్ అండ్ మదర్ ఫిగర్ లో మనకి ఈ బ్లాక్ విడో మూవీలో కనిపిస్తారు. అలాగే డేవిడ్ హార్బర్ రెడ్ గార్డ్ అండ్ బ్లాక్ విడో కి క్యాప్టెన్ అమెరికా గురించి అడిగే సీన్ ని కూడా రివీల్ చేశారు. అవును ఫ్రెండ్స్, ఈ సీన్ లోని క్యాప్టెన్ అమెరికా రిఫరెన్స్ కూడా కనిపించింది. సో నెక్స్ట్ సీన్ లోని మనకి ఒక బైక్ చేసింగ్ సీన్ కనిపిస్తుంది. ఆ బైక్ చేసింగ్ సీన్ లోని ఎలినా బిలోవా అలాగే బ్లాక్ విడో కలిసి బైక్ మీద కనిపిస్తున్నారు. అలాగే వాళ్ళ వెనకతల టాస్క్ మాస్టర్ కూడా అటాక్ చేస్తూ వస్తున్నాడు. ఈ సీన్ లోని టాస్క్ మాస్టర్ కి అలాగే బ్లాక్ విడో కి ఒక ఫైట్ సీన్ ని కూడా రివీల్ చేశారు ఫ్రెండ్స్. సో అక్కడతో ఈ బ్లాక్ విడో మూవీకి సంబంధించిన ఫుటేజ్ డిస్క్రిప్షన్ అనేది ఎండ్ అయింది. అలాగే కెవిన్ ఫైగ్ ఈ ప్యానెల్ లోని నెక్స్ట్ మనకి ఎటర్నల్స్ మూవీకి సంబంధించిన ఫుటేజ్ ని కూడా రివీల్ చేశారు. అలాగే ఎటర్నల్స్ సంబంధించి అతను ఒక బిగ్ సీక్రెట్ ని రివీల్ చేశారు. అదేంటంటే ఎటర్నల్స్ కి హ్యూమన్స్ గురించి అలాగే ఎవెంజర్స్ గురించి తెలుసని చెప్పి అతను కన్ఫర్మ్ చేశారు. అలాగే బ్లాక్ విడో మూవీలో మనం ఫ్లాష్ బ్యాక్ ని చూస్తాం. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయినప్పటికీ అది ఖచ్చితంగా ఎంసీయూ ఫ్యూచర్ కి యూజ్ అవుతుందని చెప్పి కూడా కెవిన్ ఫైగ్ రివీల్ చేశారు. ఎందుకంటే బ్లాక్ విడో మూవీలో మనం మ్యూటెంట్ క్యారెక్టర్స్ ని కూడా చూస్తాం. దాంతోపాటు ఎలినా బిలోవా కూడా మనకి ఫ్యూచర్ లోని బ్లాక్ విడో క్యారెక్టర్ లో కనిపించవచ్చు. ఇక ఎటర్నల్స్ గురించి ఎవెంజర్స్ వాళ్ళకి తెలుసు, అలాగే హ్యూమన్స్ గురించి కూడా వాళ్ళకి తెలుసు అని చెప్పి అతను రివీల్ చేసి ఆ తర్వాత ఒక ఫుటేజ్ ని కూడా షోకేస్ చేశారు. అయితే చూపించిన ఆ ఫుటేజ్ లోని విఎఫ్ఎక్స్ లేదు, అంటే విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ అవ్వకుండా ఆ ఫుటేజ్ ని ఒక నార్మల్ మేకింగ్ వీడియో లాగా ఈ షోకేస్ చేశారు. ఈ ఫుటేజ్ స్టార్టింగ్ లోని మనకి బెరీ కేగన్ ఈ డ్రేక్ క్యారెక్టర్ లో మనకి కనిపిస్తున్నాడు. డ్రేక్ అంటే డీవియన్స్ కి లీడర్. ఈ డీవియన్స్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఎటర్నల్స్ సంబంధించిన ఈవిల్ వెర్షన్, అంటే ఫుల్లీ ఆపోజిట్ గా విలన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ డీవియన్స్. అయితే అతను ఈ సీన్ లోని ఒక డోర్ ని ఓపెన్ చేస్తున్నాడు. ఆ డోర్ ఓపెన్ చేయగానే రిచర్డ్ మేడం తో కలిసి కొంతమంది ఎటర్నల్స్ ని చూస్తాడు. హోమ్ లాగా ఫీల్ అవ్వండి అని చెప్పి వాళ్ళతో అంటాడు. ఆ తర్వాత ఈ ఎటర్నల్స్ ని సామా హయక్ క్యారెక్టర్ లీడ్ చేస్తుంది. అలాగే తేనా ఏంజలినా జోలీ కూడా ఆ లీడింగ్ లోని ఉంటుంది. వాళ్ళంతా కూడా ఒక ఫైర్ చుట్టూ నించొని ఒక డిస్కషన్ లో ఉంటారు. అదేంటంటే సెలిస్టియల్స్ వాళ్ళకిచ్చిన మిషన్స్, దాంతోపాటు పీపుల్స్ గురించే వాళ్ళు ఈ డిస్కషన్లో ఉంటారు. ఈ వరల్డ్ అండ్ పీపుల్ అంతా కూడా మనకి చాలా ఇచ్చారు, వాళ్ళ వల్ల మనం చాలా మారాం, కాబట్టి మనకు సెలిస్టియల్స్ ఇచ్చిన టాస్క్ ప్రకారం వాళ్ళని ఖచ్చితంగా కాపాడి తీరాలని చెప్పి సామా హెగ్ అంటుంది. ఈ డిస్కషన్లో సెలిస్టియల్స్ ఎటర్నల్స్ ని క్రియేట్ చేసి హ్యూమన్స్ ని కాపాడే టాస్క్ ఇచ్చి ఉంటారు. అక్కడతో ఈ ఫుటేజ్ ఎండ్ అయింది ఫ్రెండ్స్. అలాగే ఇదివరకు కెవిన్ ఫైగ్ అన్నట్టు వీళ్ళకి ఎవెంజర్స్ గురించి కూడా తెలిసి ఉంటే ఖచ్చితంగా స్నాప్ అవ్వగానే వాళ్ళకి హెల్ప్ చేయడానికి రావాలి. అంటే మినిమం స్నాప్ అయిన తర్వాత కూడా ఎటర్నల్స్ ప్రజల గురించి మాత్రం రాలేదు. సో ఈ లాజిక్ తెలియాలంటే ఖచ్చితంగా మనం ఎటర్నల్స్ మూవీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే ఈ ఎటర్నల్స్ టైమ్ లైన్ గురించి పూర్తిగా చెప్పలేదు, కానీ మనకి చాలా మ్యాక్సిమం సీన్స్ అన్నీ కూడా 7000 ఇయర్స్ బ్యాక్ మనకి చూపిస్తారంట ఈ మూవీలో. అదే మెయిన్లీ సెలిస్టియల్స్ వీళ్ళని క్రియేట్ చేయడం, సెలిస్టియల్ పుట్టడం అదంతా కూడా 7000 ఇయర్స్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ లో మనకి ఈ ఎటర్నల్స్ మూవీలో చూపిస్తారు. సో రిమైనింగ్ సీన్స్ అన్నీ కూడా ప్రజెంట్ టైమ్ లైన్ కి ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఎవెంజర్స్ గురించి అలాగే పీపుల్ గురించి తెలుసు కాబట్టి ఆ సీన్స్ ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా ప్రజెంట్ టైమ్ లైన్ కి చెందినవే. ఎందుకంటే పూర్తిగా 7000 ఇయర్స్ బ్యాక్ పెడితే ఎవెంజర్స్ అప్పటికి లేరు, ఎటర్నల్స్ కి ఎవెంజర్స్ గురించి తెలియదు కాబట్టి. సో ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్ అలాగే ప్రజెంట్ టైమ్ లైన్ కి చెంది ఉండొచ్చు. ఆ తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫుటేజ్ ని కూడా రివీల్ చేశారు, అదే వాండా విజన్ వెబ్ సిరీస్ కి సంబంధించి. ఈ లుక్ తో ఈ వాండా విజన్ వెబ్ సిరీస్ కి సంబంధించి ఒక టైమ్ లైన్ గ్యాప్ గురించి రివీల్ అయింది. అదే ఈ లుక్ లో చూస్తుంటే మనకి ఇది ఫ్లాష్ బ్యాక్, ఓల్డ్ టైమ్ లైన్ కి చెందిన పిక్ లా ఉంది. అయితే ప్రజెంట్ ఎంసీలోని విజన్ లేడు. అలాగే ఇది సివిల్ వార్ టైమ్ లైన్ అనుకుంటే ఇంత ఓల్డ్ లుక్ లో మాత్రం ఉండదు, కాబట్టి ఇది ఖచ్చితంగా ఆల్టర్నేట్ టైమ్ లైన్. అదే మీకు ఇదివరకు చెప్పినట్టు పాకెట్ డైమెన్షన్ ఆర్ నైట్ మేర్ యొక్క డ్రీమ్. దీని గురించి మీకు క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా వాండా విజన్ సిరీస్ మీద ప్లాట్ లీక్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ ఆల్టర్నేట్ రియాలిటీ నుండే వాండా విజన్ యొక్క పిల్లలు వికెన్ అండ్ స్పీడ్ కూడా చాలా ఈజీగా ఫాస్ట్ గా గ్రోత్ అవుతారు, అదే వేగంగా పెరుగుతారు. ఆ తర్వాత ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ వెబ్ సిరీస్ కి సంబంధించి ఫొటోస్ రివీల్ చేశారు. కానీ ఇది చూస్తుంటే ఫొటోస్ లా కాకుండా ఏదో ఒక క్లిప్స్ లానే ఉంది, ఎందుకంటే కింద బ్రెజిల్ టైప్ ఆఫ్ సబ్ టైటిల్స్ ఉన్నాయి కాబట్టి. ఈవెన్ బ్రెజిల్లో అయింది ఫ్రెండ్స్. అయితే ఈ క్లిప్ గురించి మాత్రం ఇంతవరకు ఎలాంటి డిస్క్రిప్షన్ కూడా రాలేదు, ఫొటోస్ అన్న న్యూస్ మాత్రమే వచ్చింది. కానీ డౌన్లో సబ్ టైటిల్స్ ఉన్నాయంటే ఇవి ఖచ్చితంగా క్లిప్సే అయి ఉండాలి. డిస్క్రిప్షన్ తర్వాత లీక్ అయితే ఖచ్చితంగా వీడియో చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఓవరాల్గా ఇదే ఫ్రెండ్స్ సీసీఎక్స్పీ ఈవెంట్ నుండి ఎంసీయూ నుండి వచ్చిన అప్డేట్స్. డిసియూ గురించి కూడా ఈ సీసీఎక్స్పీ ఈవెంట్లోని కొన్ని అప్డేట్స్ వచ్చాయి, వాటి గురించి అలాగే వండర్ ఉమెన్ 84 యొక్క ట్రైలర్ గురించి కూడా డీటెయిల్గా తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదే ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్తో వచ్చిన లేటెస్ట్ హాలీవుడ్ ఫిల్మీ అప్డేట్స్, అలాగే సీసీఎక్స్పీ ఈవెంట్లోని ఎంసీయూ గురించి వచ్చిన ప్యానల్ అప్డేట్స్. మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను.
ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలియాలంటే మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలిసిపోతాయి. కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.